రోజు ఈ పిజ్జాలు బర్గర్లు బ్రెడ్ ఆమ్లెట్లు తినలేక చేస్తున్నాను. హ్యాపీకి ఇడ్లీ సాంబారు పెసరెట్ ఉప్మా చేయొచ్చు కదే. నువ్వు పెళ్లి చేసుకో, అప్పుడు నీకు కావాల్సినవన్నీ మీ ఆవిడే వండి పెడుతుంది. అదిగో మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తుంది. అదే రా, నీ చేత మూడు ముళ్ళు ఏం చేసి అమెరికా వెళ్ళిపోయి పెద్ద కూతురు సెటిల్ అయిపోతే తను ఇదే కదా తినాలి. అటువంటిప్పుడు నాకెందుకు పెట్టడం, మీ ఆవిడే తినమను. నీకు ఒక ఐటమ్ నాకు ఒక ఐటమ్ చేసే ఓపిక నాకు లేదు, నోరు పుసుకొని తిను లేకపోతే పెళ్లి చేసుకో. రే గోపి, గుడ్ మార్నింగ్. రే నీకు ఎన్నిసార్లు చెప్పారు అలా పిలవద్దని? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అలాగే పిలుస్తానని? హాయ్ బర్గర్. వేడి తిండి తగిలయ్యా, రోడ్ దాటేటప్పుడు ఏ రోడ్ రోలరో విని తొక్కేస్తే బాగుండు. ఏంటి రోడ్ రోలర్ ఏదైనా నన్ను తొక్కేస్తే బాగుండు అనుకుంటున్నావా? నన్ను ఎవరైనా తిట్టుకుంటూ నాకు తెలిసిపోతుంది తెలుసా? నీకు ఈ టాలెంటే కాదు, ఆ టాలెంట్ కూడా ఉందన్నమాట. ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. రోజు ఇక్కడికి వచ్చి తినకపోతే మీ ఇంట్లో తిని రావచ్చుగా. అక్కడ అయ్యాక ఇక్కడికి వస్తాను. ఒరే బకాసురుని గురించి వినడమే గాని తినడం చూడలేదురా, సన్న బకాసురుని చూస్తున్నట్టుందిరా. సర్లే నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఆ వెళ్ళు, నువ్వు లాగించరా. ఒరే తినే తిను. ఇదెందుకు? ఇది కూడా తీసుకో. తినే మొత్తం తినే తినే. గుడ్ మార్నింగ్ గోపి. గుడ్ మార్నింగ్. ఏంటి సుబ్బారావు ఇంకా రాలేదా? రాలేదు, నడుము విరిగింది. ఏ కాల్ జారాడా? కాదు, వాళ్ళ ఆవిడ దగ్గర నోరు జారాడు. ఏమని? రెండో సెటప్ ఉందని. అందుకని నడుము విరగొట్టేసిందా? అవును, నడు ఉంటేనే కదా సెటప్ ఉండేది. గుడ్ మార్నింగ్ సార్. ఇవిగోండి సార్ మీకు వచ్చిన లెటర్స్. ఏంటి గోపి ఇన్ని లెటర్స్? అదే నాకు అర్థం కావట్లేదు. గౌరవం లేని గోపీకృష్ణ గారికి నమస్కారములు. పెళ్లి పందిరిలో మీ యాడ్ చూశాం. మీ క్వాలిఫికేషన్స్, మీ ఉద్యోగం మాకు నచ్చాయి. మిమ్మల్ని మా అమ్మాయికి చేసుకోవాలనుకుంటున్నాం. మీకు మా అమ్మాయి ఫోటో వివరాలు పంపుతున్నాం. మీకు నచ్చితే మిగతా విషయాలు పెళ్లి చూపుల్లో మాట్లాడుకుందాం. ఏంటి పెళ్లి పందిరిలో యాడ్ ఇచ్చావా? నేను ఇవ్వలేదు, మా బామ్మ ఇచ్చుంటుంది. ఎవరిస్తే ఏంటి? కవర్లు వచ్చాయి కాబట్టి చించి చదివేస్తే పని అయిపోద్ది. చదవండి అయ్యా, ఫిగర్ బాగుంటే చెప్పండి. పిల్ల పెద్ద బాగోలేదు, నాకు నచ్చలేదు. పేరు అనంతలక్ష్మి, ఊరు అనంతపురం. హైట్ 5.6, వెయిట్ 56, చదువు బిఏ. స్పెషల్ నోటు, పిల్లలిద్దరు, కోరినంత కట్నం ఇవ్వండి. ఇట్లు అనంతలక్ష్మి, ఎక్స్ వైఫ్ ఆఫ్ చౌడప్ప. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే పిల్ల పుట్టం అంటే ఇదే. చేసేసి కష్టపడి మళ్ళీ నువ్వు పిల్లల్ని కనక్కర్లేదు. ఆ పని ఏదో నువ్వు చెయ్యొచ్చు, కానీ వెంకటలక్ష్మి ఒప్పుకోదు. ఆవిడెవరు? వాళ్ళ ఆవిడ. వీడి అమ్మాయిని చేసుకుంటే ఇంట్లో ఉన్న ఆఫీసులో ఉన్నట్లే ఉంటది. ఏమంటే ఈ ముఖం మన ఆఫీసర్ తుంచు ముఖం చెంచేస్తే గడి ముఖానికి దగ్గరలో ఉంది. నమస్తే సార్, మీకు 100 ఆయుష్ సార్. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాం. విన్నాను. నాకు తెలుసురా నీకు నేనంటే ఎంత అభిమానం. ఏమిటిదంతా? మన గోపికృష్ణకి పిల్ల సెటప్ చేస్తున్నాం. అదే పెళ్లి, పెళ్లి చేయడానికి. ఓహో, ఏమయ్యా గోపి, ఆఫీస్ ని మ్యారేజ్ బ్యూరో చేసావా? అయినా పెళ్లి పందులో యాడ్ ఇచ్చినాడు, ఆఫీస్ అడ్రస్ ఎందుకు ఇచ్చావు? ఆ యాడ్ నేను ఇవ్వలేదు సార్, మా బామ్మ ఇచ్చింది. మీ బామ్మ ఇచ్చిందా? మీ తాత ఇచ్చాడు నాకు అనవసరం. ఇంకోసారి ఇలాంటి కవర్స్ ఆఫీస్కి వస్తే నీ ట్రాన్స్ఫర్ కవర్ చేతికి వస్తుంది. మైండ్ ఇట్. నీతో పర్సనల్ గా మాట్లాడాలి, లోపలికి రా. నాతో మేనేజర్ గారు పర్సనల్ గా మాట్లాడాలట. పర్సనల్ గా కాదు, లోపలికి వెళ్ళి తెలుస్తుంది. భాగ్యం వసే, నా దౌర్భాగ్యం. వస్తున్నానండి. వటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చొక్క ఆపి పట్రా. అలాగే. తీసుకోండి. ఇదేమిటే, కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్పు ఇచ్చావు. మీరే కదండి చుక్క కాఫీ పట్రా అన్నారు, అందుకని చుక్కే తెచ్చాను. నీ అమ్మ కడుపు మాడా, ఏదో మాట వరుస కంటే ఇంకదే చేస్తావా? చుక్క అంటే చుక్కే కాదు, కప్పు నిండా తెచ్చావు. అలాగే చావు అంటే చచ్చావు. కాఫీ పట్రా. అబ్బా, ఎందుకా కంగారు, నెమ్మదిగా చూసి నడవచ్చు కదా. అదేమిటి నత్తలాడక? మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు. మెల్లగా అంటే నీ
ఆ దేవుణ్ణి ఆరు అడుగులు బాడీతో పాటు ఆ రంగంలో బ్రెయిన్ కూడా ఇచ్చుంటే బాగున్నాయి. వీళ్ళ తొందర కాఫీ పట్రా. అలాగే. ఆ ఇంతకే అమ్మాయి ఎక్కడా? నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను. అంత తేలిగ్గా విసిరేస్తానే మనం లైట్ వెయిట్ కాదు, హెవీ వెయిట్. నువ్వు వెయ్యలేవులే. అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా? మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని. నువ్వేం చేసినా నేను నిన్ను ప్రేమించను, పెళ్లి చేసుకోను. అయితే నువ్వు పెళ్లి చేసుకో, నేను ప్రేమిస్తాలే. వాణి చేసుకో. సరే ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకోను. అంటే జీవితాంతం జీలంతిలా ఉండిపోతావా? అవును. నేను మాత్రం వాజ్పేయిలో ఉండడానికి కష్టం. ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో, నన్ను మాత్రం విసిగించుకో. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మామయ్య, చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళం అన్నావు, ఇప్పుడు దీన్ని పెళ్లి వచ్చారు నన్ను పట్టించుకోవే. ఏం చెప్పమంటావురా, చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండులో ఉండేవాడు, ఇప్పుడు నల్లగా నేరేడు పండులో అయిపోయావు. బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో. ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ప్యాసన కాదులే. అన్నట్టు నేరేడు పళ్ళంటే గుర్తొచ్చాయి, ఇంట్లో ఉన్నాయి, తెస్తాను, తిందువు గాని పండు. కర్మ ఇదిగా అదిగో వస్తుంది. త్వరగా బండి స్టార్ట్ చేసి ఫాలో చేద్దాం. ఈ రోజు ఫాలో అవడం ఎందుకు? ఆ అమ్మాయి ఇల్లు ఇదే అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ బ్యాంక్. ఎయిర్ ఫ్రీ. అమ్మాయి ఇస్తుంది. యా వెళ్ళిపోతుంది. ఫాలో అవ్వు. ఫాలో అవడం సరే, అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు. ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు. ఎలాభయ్యా బాబు, అక్కడ చూడు. సావిత్రి, బండిలో గాలిపోయిందా? నీకెలా తెలుసు? నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది. నేను రాసి చేస్తా. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. అచ్చ బాబోయ్, ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడిపితే బండి ఎక్కువ. ఎక్కను. మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావండి, ఒకసారి ఎక్కొచ్చు కదా. ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, నువ్వు వెళ్ళాడు నాలుగు పీకు. అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు, బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. పీకటం అంటే అంత బాగా. ఎల్లబయ్యా బాబు, ఎల్లు పీకాన్ని. నేను డ్రైవ్ చేస్తాను, లేకపోతే దా నువ్వు ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయి, నేను వెనకాల నుంచి పట్టుకుంటానే. ఎవడ నువ్వా? వదిలే. అరే సొక్క కలిపోతా. ఏంట్రా వదిలేది? పట్ట పగిలి అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా? అమ్మాయి ఎవరు సారీ చెప్పకుండా వెళ్ళిపోతా. సారీ అంటే సారీ చెప్పండి, మళ్ళీ కొడతారా? చిన్న పిల్లలు చేసి ఆడుకుంటారు, చెప్తారు నీ పని. బజర్ హిల్స్ వస్తావా? ఎక్కండి. హలో, ఐఎమ్ గోపి. మీరు ధైర్యంగా ఉండండి, వాడు మళ్ళీ చుట్టుపక్కల కనిపించడు. చుట్టుపక్కల కనిపించడు కానీ రోజు మా ఇంట్లో కనిపిస్తాడు. ఇంట్లోనా? అవును, అతను నా బావ. బావా? కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఏ విధవ ఐడియా ఒకటి ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు, అనవసరంగా అమ్మాయికి నా మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడింది. ఏం పడదు, ఎందుకంటే వాళ్ళ బావంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు, లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది? ఓ పని, రేపు సారీ చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు, సెట్ అయిపోతుంది. సరే, ఒక 100 రూపాయలు కోక్ అయిపోయింది తెచ్చుకుంటాను. మధ్యలో ఇదొకటి, ఇది మాత్రం తప్పదు తీసుకో. అది కూడా అది అయిపోయి తెచ్చుకుంటాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా? అసలు ముందు ఆడెవడో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలో తెలుస్తుంది. సావిత్రిని పిలే. అమ్మా సావిత్రి. ఏంటన్నా? భావన ఎవరో కొట్టారంటే ఎవరమ్మా అతను? ఏమో
నాకు తెలీదు. తెలీదా? తెలీదంటే నమ్మేస్తారని నాకు బుర్రలేదు అనుకుంటున్నావా? ఉందని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబోయ్, నాకు ఇది ఉందో లేదో తర్వాత. మీ ఇద్దరికే మధ్య నాది ఉందా లేదా? ఏది? అదే లవ్. ఉందా లేదా? అవును ఉంది. అతను నా లవర్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చాలా? అయ్యో బాబోయ్, చూసావా మామ ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తుందో? ఇందాక దాకా తెలియదండి, ఇప్పుడేమో లవర్ అంటుంది. 5 నిమిషాలు అయితే మగుడని కూడా అంటుంది. ఉన్నాను కదా. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా? నిజమే. ఆహా, ఎంత మంచి వార్త చెప్పావమ్మా. ఏమండి, నోరు తీపి చేసుకోండి. అంటే మీ సావిత్రి నన్ను కాకుండా ఏ రౌండ్ పెళ్లి చేసుకున్నా మీకు హ్యాపీయేనా? ఉండరా, సావిత్రి లవ్ చేసిందంటే అతను ఎవరో కరెక్ట్ పర్సన్ అనమాట. అంటే నేను కరెక్ట్ కాదా? అవ్వ పేరే ముసలమ్మ. చూడమ్మా, అతను ఒకసారి ఇంటికి తీసురా, నేను మాట్లాడతాను. తీసురా, నేను కూడా మాట్లాడతాను. సరే. హాయ్. సారీ కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం. అప్ప, అమ్మాయిలంటేనే ఆమడు దూరం పారిపోయేవాడు, ఇప్పుడు అమ్మాయితోనే కలిసి ఇంట్లోకి వెళ్తున్నాడంటే సంథింగ్ రాంగ్. తెలిచేస్తా. ఇదిగో భయ్యా, నువ్వు వెళ్ళు. నానా, ఈయన పేరు మర్చిపోయానండి. మీ పేరేంటి? గోపి. గోపి, ఈయన మా నాన్న, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. హీ శ్రాంపండు, మా బావ. ఈయన నాకు తెలుసు. ఎలా ఉన్నారు? ఏంటి, అప్పుడు కొట్టు ఇప్పుడు ఎలా ఉందని చూస్తున్నావా? ఆ రోజు శుక్రవారం కాబట్టి సరిపోయింది. అదే ఈ రోజు అయితే తెలియదు. ఈ రోజు శుక్రవారమే. పండు, నువ్వు ఉండు. రా బాబు, కూర్చో. పర్వాలేదండి. ఎంత వినయమో చూసావా? పర్వాలేదు, కూర్చో బాబు. కూర్చో. వెళ్ళి అబ్బాయికి ఏదైనా పట్టరా. అలాగే. చూడు బాబు, అమ్మాయి నిన్ను ప్రేమించానని చెప్పిందే గాని నీ గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి నాకు తెలిస్తేగా. ఏంటమ్మా? ఏం లేదన్నా, నేను చెప్పడం ఎందుకు, ఆయన చెప్తారని. అంటే ఎవడ పాడుదన కొట్టిద్దావనా? ఉండు, నువ్వు ఉండు. నువ్వు చెప్పు బాబు. చెప్పడానికి ఏముందండి? ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. నానమ్మ తాతయ్య దగ్గర పెరుగుతున్నాను. తీసుకో బాబు. తీసుకో. అవును బాబు, మా అమ్మాయి సావిత్రి నువ్వు ఎన్నాళ్ళుగా ప్రేమించుకుంటున్నారు? 3 ఏళ్ళ నుంచి అండి. అంటే మొత్తం 5 ఏళ్ళ నుంచా? అంటే నేను 3 ఏళ్ళుగా ప్రేమిస్తున్నానండి. తను ఒప్పించడం కోసం 1 ఇయర్ వెంటపడ్డాను. అంటే అది నా అకౌంట్లోకి వస్తుంది కానీ తన అకౌంట్లోకి రాదు కదండి. ఏంటాడు, 1 ఇయర్ వెంటపడితే లవ్ చేసావా? నేను 15 ఏళ్ళ నుంచి వెంటపడుతున్నాను. 6 కంటే 14 ఏళ్ళు సీనియర్నే. నాకంటే జూనియర్ రాడు. అసలు 6 కంటే నాకేం తక్కువ? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, కలర్ ఎక్కువ, వాయిస్ ఎక్కువ. అసలు నాకేం తక్కువ? బుర్ర తక్కువ. ఇప్పుడు ఎందుకు రా ఎక్కువలు గోలా? నీకు గోలానే ఉంటది మాయా, నా కడుపు మండిపోతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ తిన్నానా, కడుపు చల్లబడుతుంది. తీసుకోమ్మా. తీసుకో బాబు. ఇవి ఉన్నాయి కదండి, అవి తిన్న తర్వాత ఇది తిను. పర్లేదులే, పార్సిలెట్కెళ్ళు. ఏంటండి మీ మదర్ గ్యాప్ లేకుండా ఐటమ్ తెచ్చేస్తుంది? అది మర్యాద రావణ వంశంలో పుట్టింది బాబు. ఓహో. వచ్చిన వాడు తిని తిని పళ్ళు అరిగిపోయినా పొట్ట పగిలిపోయినా సరే అది 1x1 అలా తెస్తూనే ఉంటుంది. తినకపోతే ఫీల్ అవుతుంది, బాగా సెన్సిటివ్. అవును, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారండి, వాళ్ళ పెళ్లిని చేసిన తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే మీ చెల్లెళ్ళు పెళ్లి లేకపోతే నువ్వు సావిత్రి జీవితంలో పెళ్లి చేసుకోవా? ఏంట మాటలు? తప్పే ఉంది, అన్ని విషయాలు ఇప్పుడే డీటెయిల్ గా మాట్లాడుకోవాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకొని కూర్చో. అంటే కాబోయేవాళ్ళు రాగానే మేనలు లోకి అయిపోయా? నేను అన్నీ వాకౌట్ చేస్తున్నాను, ఎవరు ఆపకండి. ఒరేయ్ పండు, ఇది కూడా తిని వెళ్ళరా, ఇలాగే దారిలో తింటలే. మీ పండు కోపం వచ్చినట్టుంది. చూడు బాబు. చూసాను చెప్పండి. ఇప్పుడు బైక్ లో ఆ ఇంటికి వచ్చాడే, అతనెవరు? ఆ ఇంటికి కాబోయే అల్లుడు. అల్లుడా? మరి కూడా తీసుకెళ్ళిన అమ్మాయి? అతను లవ్వరు. లవ్వరా? ఇంతకీ నువ్వెవరు బాబు? ఆ అమ్మాయి మాజీ లవర్నే. అంటే ఇంతకు ముందు అమ్మాయి నిన్ను ప్రేమించిందా? లేదా నేనే అమ్మాయి లవ్ చేశాను. అవును, ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నారు, అంతకీ మీరెవరు? నేను జనాభా లెక్కల ఆఫీసర్ ని. ఆల్రెడీ జనాభా ఉండగా ఇంకా లెక్కలేసిందా? మధ్యలేదటి. ఇదిగో. చల్లరిపోయిందా? గోపి, బయోక్రెడిట్ కేక్స్ కొనుక్కోవాలి, డబ్బులు లేవు. ఏంటి డుంబు, ఈ టైంలో ఇక్కడ ఉన్నావు? డాన్స్ క్లాస్కి వెళ్ళదా? డబ్బులు ఇస్తే చెప్ప. ఈడొకడు, ఇదిగో నీకోసం పెట్టుకుని తిరుగుతున్నాను, తీసుకో. చెప్పు. ఈ రోజు మా టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు, అందుకనే ఈ రోజు మాకు సెలవు. పెళ్లి చూపులా? ఓ నాయన, వీడి టీచర్ ఇంట్లో పెళ్లి చూపులు అయితే వాడు కంగారు పడి పారిపోతున్నాడేంటి? ఏదో ఉంది. చూడండి బావగారు, మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. కట్నం మీరే అంత ఇచ్చుకుంటే అంత,
కానీ పెళ్లి మాత్రం అన్నవరంలోనే జరగాలి. అలాగేనండి, అలాగే చేద్దాం. అబ్బాయి తరపు, అమ్మాయి తరపు. అర్థమైంది. ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒకసారి ఇటు వస్తారా? ఒక్క నిమిషం అండి. ఎవరతను? ఏమోనండి, చెప్పండి, ఏంటి విషయం? ఆ అమ్మాయిని మీరు చూసారా? చూశాను, లక్షణంగా ఉంది. దగ్గర గుడ్డే, క్యారెక్టర్ బ్యాడ్. నిజమా? ఓక్ మీద ఒట్టే చెప్పమా. ఆ అమ్మాయికి ఆల్రెడీ ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురు అంటే నలుగురా? ఒకరు చచ్చిపోయాడు కదా. ఆ నలుగురు కదా, వారానికి ఒకరు చెప్పున నలుగురితో 4 వారాలు తిరుగుతుంటుంది. అలాగా? అలాగే చెప్తా. ఆయన వర్కౌట్ చేద్దాం. పెళ్లి కొడుకు గురించి మీరు ఎంక్వైరీ చేశారా? చేశామండి. అబ్బాయి డబుల్ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి కూడా. హెచ్ఐవి కూడా? హెచ్ఐవి అంటే ఎయిడ్స్ కదండి. అక్షరాలా అదే. పెళ్లి కొడుకు ఎయిడ్సా? మాకు తెలుసుంది. అవునో కదో, మీరే పెళ్లి కొడుకు కనుకోండి. అయితే ఖచ్చితంగా కనుక్కుంటాం. అదండి, సాక్షాత్ బ్రహ్మదేవుడు దిగి వచ్చిన పెళ్లి దారి. అవును. ఏంటండి, పెళ్లి చూపులు పెట్టుకుని బయటికి వెళ్ళారే? పెళ్లి చూపులు నా కాదండి, మా బంధువుల అమ్మాయికి. ఈ ఊర్లో ఎవరు లేకపోతే మా ఇంట్లో అరేంజ్ చేశారు. వద్దనుకుంటే ఇష్టం లేదని చెప్పాలి కదా. నా కొడుకు ఏడ్స్ ఉందంట. బంగారం లాంటి మా అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుందని, తల పొగరని నిందలు వేస్తారా? మేమే నిందలు వేయడం లేదండి, ఉన్న నిజాలే చెప్తున్నా. మీరందరూ కాసేపు మాట్లాడుకుని ఉంటే అసలు లేదో నేను చెప్తాను. చూడండి, మీ అబ్బాయికి ఎయిడ్స్ అని చెప్పింది, మీ అమ్మాయికి 4 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పింది మేమే. అలా చెప్పింది నిశ్చితార్థం చెడగొట్టాలని కాదు, మీకు ఒకరి మీద ఒకరికి ఎంత నమ్మకం ఉందో తెలుసుకుందామని. మేమేదో అబద్ధాలు చెప్తే నమ్మేసి తాంబూలాలు తీసుకోవడం మానేసి తన్ను కూడా సిద్ధపడిపోయారు. చూడండి, ప్రేమకైనా పెళ్లికైనా దేనికైనా కావాల్సింది నమ్మకం. నమ్మకం, నమ్మకం, నమ్మకం. కొంచెం ఓవరవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా తాంబూలాలు తీసేసుకోండి. గుడ్ లక్. వెళ్దామా? వస్తామండి, బయలుదేరతాం. హలో, నిజం చెప్పండి, అబద్ధాలని మీరు ఎందుకు ఆడారు? ఇప్పుడు నీకు నిజం చెప్పాను అనుకో, వాళ్ళకి చెప్పిన అబద్ధం నిజమని నీకు తెలిసిపోతుంది. ఇది నిజం పద. ఇది బాగా మేనేజ్ చేశారు. రే గోపి, గోపి. ఏంటి తాతయ్య, టైం అవుతుంది ఆఫీస్కి వెళ్ళవా? వెళ్ళాలని లేదు. ఏమైంది? మనసు బాగోలేదు. ఏ, ఆ ముగ్గురిని ఎలా వదిలించుకోవాలో తెలియక ఇచ్చెక్కుతుంది. అమ్మాయిలంతా మందులంటోళ్ళు, తగిలించుకోవటం చాలా ఈజీ, వదిలించుకోవటం చాలా కష్టం. అలాగే ఉందిలే నా పరిస్థితి. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఏం చేద్దామో ఆలోచిద్దాం అంటాను. అయితే ఒక పని చేయి, ఆఫీస్కి ఫోన్ చేసి నాకు ఒంట్లో బాగోలేదు, రావట్లేదని చెప్పేసి. ఓకే. హలో. హలో, ఎవరు మాట్లాడేది? నేను సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను. నమస్తే సార్. సార్ మీరు ఎక్కడ ఎందుకున్నారు సార్? ఆకస్మిక తనిఖీ కోసం వచ్చాను, కానీ ఇంతకీ నువ్వెవరు మాట్లాడేది? నేను సార్, ఆఫీస్ లో పనిచేసే గోపి తాతాయనే. ఓహో, ఏమిటి విషయం? సార్, మా వాడికి కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకని వాడు ఆఫీస్కి రాలేడు. సార్ మీరు కూడా మేనేజర్కి ఒక్క మాట చెప్పండి సార్. సర్లే, మేనేజర్తో నేను చెప్తాలే. థ్యాంక్ యూ సార్. జై జన్మభూమి. తాతయ్య, ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పావా? డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుకి చెప్పావు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం ఏంటి? ఆయన మా ఆఫీస్లో ఎందుకు ఉంటాడు? ఆకస్మిక తనిఖీకి వచ్చారా? కోక్ తాగేవా? లేదే. ఇంకా అందుకే, ఎవరితో మాట్లాడావో తెలియట్లేదు నీకు. లైట్ చెడేంటి, ఇప్పుడు కోక్ తాగాలి. హాయ్, ఎక్కడికి? సూపర్ మార్కెట్ కా? అవును. 5 లీటర్స్ కోక్ తీసుకురా. అయిపోయింది, నా పని నేనే చేసుకుంటాను. ఆ పనికి తప్ప ఇంక దేనికి పనికిరారు. అబ్బా, ఈ ఫోన్ చంపేస్తున్నా. హలో. హలో, గోపి గారు ఉన్నారా అండి? ఆయన ఒంట్లో బాగలేదండి, ఈ రోజు లీవ్ పెట్టారు. ఒంట్లో బాగలేదా? హలో. హలో, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. నేను ఎంఎస్ ని వింటున్నాను. గోపికి ఫోన్ ఇస్తారా? మాట్లాడాలి ప్లీజ్. వాడు మాట్లాడే స్థితిలో లేడమ్మా. ఏ, ఏమైంది? వాడికి నిజంగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేదా? గోపి, గోపి. ఎక్కడ రోగి, ఎక్కడ పేషెంట్? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఈయన ఐఎమ్ డాక్టర్ ఏకలింగం, MBBS, FRCS, లండన్. మరి ఎక్కడేం చేస్తున్నారు? అదే తెలియట్లే. ఓహో, గోపికి హెల్త్ బాగాలట్ట కదా, ఎక్కడున్నారు? డాక్టర్ చూపించేంత సీరియస్ ప్రాబ్లం ఏం కాదమ్మా. ఏదైనా ప్రాబ్లం ప్రాబ్లమే కదండి, ఎక్కడున్నారు? ఆ, ఈ గదిలో ఉన్నాడు. రండి డాక్టర్. మీరు పదండి. మందు కొట్టిన వాడు పడిపోవాలి, మందు ఇచ్చేవాడు పడిపోకూడదు. ఓహో, వెళ్. ఓకే ఓకే. ఏంటి భావన ఇదంతా? ఆఫీస్ కి ఫోన్ చేస్తే హెల్త్ బాగాలేదని చెప్పారు, అందుకనే తీసుకొచ్చాను. నేను బాగానే ఉన్నాను. అది చెప్పాల్సింది నేను.
ఇదేంటిది గుండె లాప్టాప్ లాప్టాప్ అని కొట్టుకోకుండా టిక్ 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 అని కొట్టుకుంటుంది. పెట్టింది వాచ్ మీద, గుండె మీద కాదు. బెల్ ఓహో బెల్లా, నేను వెళ్ళి చూసి వస్తాను, నువ్వు చూడు. సరే చొక్కా ఎత్తండి. ఏంటమ్మా నువ్వు కూడా డాక్టర్ని తీసుకొచ్చావా? అంటే వేరే డాక్టర్ ఎవరైనా తీసుకొచ్చారా? నేనే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఓహో సరే, గోపి ఎక్కడ ఉన్నాడు? ఆ బాత్రూమ్ లో ఉన్నాడమ్మా, మీరు రూమ్ లో కూర్చోండి. ఆ రూమ్ లో కూర్చోండి. ఏమన్నా చెప్పాలంటే పెద్దగా అరవకండి. ఏ ఇంజక్షన్ నేను చేసుకోవాల్సి వస్తుంది. ఆ గదిలో కూర్చోండి, వెళ్ళండి. పదమ్మా వెళ్ళండి, వెళ్ళండి. తలుపు తీసుకోండి, తలుపు. ఏంటి తాత ఎవరు వచ్చారు? అబ్బా ఎక్కడికి వెళ్తున్నారు? చెకప్ ఇంకా పూర్తి కాలేదు. బాత్రూమ్కి వెళ్ళొస్తున్నాయా? మోషన్ సార్. అవును ఆడికి. ఏంటి గోపి హెల్త్ బాగాలేదట, ఏమైంది? మెల్లగా మాట్లాడమ్మా, ఆయనకి ఏమైందో నేను చెప్తాను కదా, చెక్ చేసే చిటికలు. ఏంటి సావిత్రి అడవడంతా? బాత్రూమ్ కు వెళ్ళాను ఇంకా రాలేదండి. కొంప తీసిన ఇంజక్షన్ చేస్తాను భయపడి ఉంటాడు, వెళ్ళి పిలుద్దాం పదండి. బాగుండదేమో, డాక్టర్కి పని లేకపోతే పేషెంట్ అయిపోతాడు. అయితే నన్ను చెక్ చేయి. వెరీ గుడ్. కొండనాలిక చూపించు బాబు, ఉండు మందేస్తాను. అబ్బాయి వద్దండి, ఉన్నాళ్ళకి పోతుంది. పల్స్ బానే కొట్టుకుంటుంది. బలానికి ఏమైనా మందులు వాడుతున్నారా? మందులు కాదు, రోజు ఈ మందు వాడుతున్నా. వెరైటీగా ఇవాళ ఇంజక్షన్ చేయించు. ఇంజక్షన్ దేనికి? ఏమైంది మీ తాతయ్య ఎలా అరిచారు? కొంచెం మెల్లగా అరవమని చెప్పొస్తాను. మీరు ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. మీరు ఇప్పుడు ఇంకా వస్తాను. ఏంటి తాతయ్య ఎలా అరిచావు? ఇంజక్షన్ చేసా. ఇంజక్షన్ చేసినట్లేదు, మనమంతా పడుతున్నట్టుంది. సరే సరే, వంటింట్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో. వెరీ గుడ్. నాకు రాని ఐడియా మీకు వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంది? మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఏం పర్వాలేదు, నేను ఉన్నా కదా. అబ్బాయి వద్దని పర్లేదు. ఏం పర్వాలేదు, డాక్టర్ దగ్గర పేషెంట్ బొమ్మ పడకూడదు. ఇగో చొక్కా ఎత్తండి. అమ్మా ఏమేం తాతయ్య అలార్చారు? ఏదో చెప్పుకోలేని బాధ. అలాగా, నేను చెక్ చేస్తాను, డోంట్ వర్రీ. ఎక్కడ బాధ? ఎక్కడో చెప్పుకోలేని చోటు. ఓహో అలాగా, మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, దెబ్బకు పోతుంది. ఏంటి ప్రాణం? కాదు బాధ. ఓహో మళ్ళీ ఇంజక్షన్? మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడైనా చేయించుకున్నారా? ఎప్పుడో చేయించుకున్నానమ్మా. తాతయ్య ఏంటి అలా అరిచారు? అక్కడ కూడా ఇంజక్షన్ చేసి ఉంటాడు. అక్కడంటే ఎక్కడ? ఇక్కడక్కడ అక్కడక్కడే. నాకేం అర్థం అవట్లేదు. కాలేదు కదా, అదే మంచిది. త్వరగా ట్రీట్మెంట్ చేయండి సార్. కన్ఫ్యూజ్ చేయకండి, ఏ మందులు రాయాలి నాకు అర్థం కావట్లేదు. అవును గోపి ఇంకా రాలేదేంటి? బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడు, వస్తాడులే అమ్మా. మీరేం డాక్టర్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షన్ మీ గురించి కదయ్యా, అవతల ఒక పేషెంట్ కి ఆపరేషన్ చేసి వచ్చా. నే వెళ్ళి కుట్లు వేయాలి, కొన్ని నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఓకే మీరు వద్దే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. టేక్ రెస్ట్. వీడేంట్రా బాబు, పెద్దగా కంగారు పడవలసిన విషయం లేదు. మోషన్స్ ఆటోమేటిక్ తగ్గిపోతాయి, ఈ మందులు వాడినా వాడపోయినా పర్వాలేదు. మళ్ళీ ఎక్కడికి? మళ్ళీ బాత్రూమ్ కి. ఇదేంటిది ఇంత పెద్ద డాక్టర్ ఇక్కడ పెట్టిన అన్నిసార్లు వెళ్తాడు? వాళ్ళు అక్కడ ఉన్నంత సేపు అంతే. వాళ్ళెవరు? వాళ్ళు కాదు, ఒళ్ళు ఒళ్ళు ఒంట్లో బాగున్నంత సేపు అంతే. మీరు మందులు రాసిచ్చారు కదా, వెళ్ళండి. గోపి వచ్చాక చెప్పి నీ తరపున నేను చెప్తాను. మా ఆడికి ఎప్పుడో వద్దో ఏంటో అది. అది ఏంటి? మీరు బయలుదేరండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి సార్. ఎస్ పర్ఫెక్ట్. ఇదిగో ఇవి. అది మీకు, వాడండి. బాడీలో ప్రాబ్లం ఏం లేదు, దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారు. టాబ్లెట్స్ రాసిచ్చాను, వాడితే టెన్షన్ తగ్గిపోతుంది. టాబ్లెట్స్ వాడితే కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్తే తగ్గుతుంది. ఏంటి గోపి? అదే మందులు రాసిచ్చారు కదా, తగ్గిపోతుంది. మీరు వెళ్ళండి. డాక్టర్ గారిని పంపించేసి నీకు తోడుగా ఉంటాను. ఎందుకు? తాతయ్య ఉన్నారుగా, మీరు బయలుదేరండి. నెట్టకు నాయన, మ్యాన్ హ్యాండిల్ చేయకు, మెల్లగా. థ్యాంక్ యూ డాక్టర్. యాజ్ డాక్టర్ ఐ హావ్ టు.
డాక్టర్ నాకు కొంచెం టెన్షన్ గా ఉంది, కొంచెం అబ్జర్వ్ చేసేయాలండి. మెల్లగా మెల్లగా. గోపి, గోపికి హెల్త్ బాగాలేదని చెప్పారు, అంబులెన్స్ తీసుకొచ్చాను. గోపి అక్కడ బాగుంది గోపి కదమ్మా. నాకు మరి ఆయన ఆఫీస్ లో గోపిక్ అని చెప్పారు. వాళ్ళు పొరపాటు పడ్డారు. బాగుంది నాకే, కావాలంటే చూడు, నడవలేక నడవలేక నడుస్తున్నాను. ఏదన్నా హాస్పిటల్లో జాయిన్ చేసి పుణ్యం కట్టుకోమ్మా. సరే పదండి. ఓకే. అబ్బా ఎవరెళ్ళాలో ఎవరుండాలో ఎందుకు. వెళ్తండి, వదలండి వదలండి. నో బీటింగ్, నో టెన్షన్. మొత్తం టెన్షన్ అంతా తగ్గిపోయింది. మీరు బయలుదేరు. సిగరెట్ అంటే అమ్మాయికి పడదని చెప్పావు కదా. సిగరెట్ పెట్టితో ఆడుకోవటం కాదు, ఆ అమ్మాయి ఇచ్చే లోపల కొంచెం కాల్చడం ప్రాక్టీస్ చేయి నువ్వు. సిగరెట్ కాల్చడానికి కూడా ప్రాక్టీసా? సిగరెట్ కాల్చడం అంత తేలిక కాదురా, అదొక పెద్ద ఆర్ట్. 24 కళలో ఒక కళ. 64 కాదు, కాల్చు. చూశావా మరి, ఈ దగ్గు నా దగ్గర దగ్గేవు కాబట్టి సరిపోయింది. ఇదే దగ్గు అమ్మాయి దగ్గర దగ్గేవు అనుకో, నువ్వు ఎల్బోర్డ్ గాడు అని కనిపెట్టేస్తే. అదిగో అదిగో వస్తుంది. ఇదిగో గట్టిగా ఒక దమ్ములాగి ఆ అమ్మాయి మొహం మీద ఉఫ్ అని ఊదు. నీ మొహం మీద ఉచ్ అని ఊసి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఊయిపోతే నువ్వు నా మొహం మీద ఉయ్యి. ఎలా ఎలా? బాయ్ బాయ్ ప్రీతి. హాయ్. నువ్వు సిగరెట్ కాలుస్తావా? చాలా ఎక్కువగా. పొద్దుట్ నుంచి మూడు బాగలేదని మూడు ప్యాకెట్లు ఫినిష్ చేశాను. మరి ఇంతకు ముందు ఎప్పుడు నాకు కాలుస్తూ కనిపించలేదే. అది నేను కాల్చేటప్పుడు నువ్వే నాకు కనిపించలేదు. ఓ, నీకు సిగరెట్ అంటే ఇష్టం ఉండదు కదా? నాకు చాలా ఇష్టం. అంత ఇష్టమా? ప్రాణం. నేను మానమన్నా మానవా? దేవుడు వచ్చి చెప్పిన మానం. అయినా ఒకరు చెప్పారని అలవాటు నేను ఎందుకు మానుకోవాలి? నోనో కరెక్టే, నా గురించి నీ అలవాట్లు ఎందుకు మానుకోవాలి? అయినా ప్యాకెట్ మీదే రాస్తారు కదా సిగరెట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని. అది తెలుసు కూడా నువ్వు సిగరెట్ స్మోక్ చేస్తున్నావు అంటే నువ్వేం తెలియ తక్కువ వాడే కాదు కదా. సో మన పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా నువ్వు సిగరెట్ కాల్చొచ్చు. ఏంటి, హ్యాపీగా కాల్చుకోవచ్చా? అవును, నువ్వంటే నాకు ఇష్టం, నీకు సిగరెట్ అంటే ఇష్టం. సో దాన్ని నేనెందుకు కాదనాలి? బాయ్. నేహ దగ్గర రివర్స్ అయినట్టు ఇక్కడ కూడా రివర్స్ అవ్వదు కదా. 100% అవ్వదు. అమ్మాయిలు ఎవరినైనా ఇష్టపడతారు కానీ తాగుబోతులను ఇష్టపడరు తెలుసా? ఓ, మీ బామ్మ ఎలా ఇష్టపడిందనా? పెళ్లికి ముందు దానికి తెలీదు, ఫస్ట్ నైటే తెలిసింది. యు ప్రొసీడ్, పట్టుకో. అయితే రంగంలో దూకేమంటావా? దూకే. పడుగా, వాసన వస్తుందా? విజయీభవ, నేను ఇక్కడ దాక్కుంటాను. బావనా బావనా. హాయ్ భావనా, హౌ ఆర్ యు? ఏంటి తాగొచ్చావా? లేదు, తాగుతూ వచ్చాను. వాసన వస్తుందా? ఇదిగో ఇక్కడ క్వార్టర్ ఉంది, లోపల సోడా ఉందా? అంటే నీకు తాగుడు అలవాటు కూడా ఉందా? పిచ్చి భావనా, ఈ కాలంలో లేనిది ఎవరికి? ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు తాగుతాను, ఒంటరిగా ఉన్నప్పుడు తాగుతాను, ఆనందం వచ్చినప్పుడు తాగుతాను, విషాదం వచ్చినప్పుడు తాగుతాను, ఆఫీస్ లేనప్పుడు పని లేదని తాగుతాను, ఆఫీస్ ఉన్నప్పుడు పని ఎక్కువైందని తాగుతాను. అంతే, అంత మించి పెద్ద కొంచెం. నాకెందుకు ఎప్పుడు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా, ఇప్పుడు అడుగు చెప్తాను. నీకు తాగుడు అలవాటు ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడా ఏంటిది? ఫారెన్ స్కాచ్. మొన్న మధ్య మా అంకుల్ ఫారెన్ నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు, నా గిఫ్ట్ గా ఉంచండి. చూడండి, రోజుకి 2 పెగ్గులు తాగితే హెల్త్ కి మంచిదని ఎక్కడో చదివాను. సో 2 పెగ్గులు మాత్రమే తాగండి నా కోసం, ప్లీజ్. చూడండి, తాగి టైంలో ఇక్కడికి రావడం ఎవరైనా చూసారనుకోండి బాగుండదు. సో తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఓకే, సారీ, బాయ్. ఒక్క నిమిషం, రేట్ ఎక్కువైనా ఎప్పుడు ఫారెన్ స్కాచే తాగండి, లోకల్ బ్రాండ్స్ వద్దు ప్లీజ్. ఇది వద్దే, వద్దు, హెల్త్ పాడైపోతుంది. సో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, టేక్ కేర్, బాయ్. ఇప్పుడు ఎక్కింది కిక్కు. రివర్స్ అవదన్నావుగా? రివర్స్ నీకు, ఇవి నాకు. ముచ్చటగా మూడొచ్చుద్దా. రూమ్ నంబర్ 201 లో అంతా సెటప్ చేశాను, నువ్వు వెళ్ళు, సావిత్రికి ఫోన్ చేసాను, వచ్చేస్తా.
కనీసం ఇదన్నా వర్కౌట్ అవుతుందంటావా? బీరు నీరైనా నీరు బీరైనా ఇది వర్కౌట్ అయి తీరుతుంది. అలా జరిగి ఒక రోజులే వదిలినట్టే. వెళ్ళు వస్తానండు. ఒరే పిల్ల బాగుంది కదా అని ప్రొసీడ్ అయిపోతావేమో, యాక్టింగ్ మాత్రమే. ఏంటి చూసుకునేది? మా ముసలాడేం చెప్పలేదా? చెప్పాడు, వస్తున్నామని చెప్పాడు. ఈ బాబోయ్ ఈడు గనక ఈ అమ్మాయితోటి పోలీసులకు దొరికాడు అనుకో, ఈడు బ్రతుకు కాలిబాట్లు అయిపోతాయి. సార్ మీరా? మీరా? నేనే. ఏమయ్యా ఇప్పటిదాకా నేను జెంటిల్మ్యాన్ అనుకున్నాను? ఇప్పుడు కూడా జెంటిల్మ్యాన్ సార్. ఏంటి లాడ్జిలో ఈ అమ్మాయితో చూసా కూడా నేను జెంటిల్మ్యాన్ అనుకోమంటావా? ఎవరు ఈ అమ్మాయి? ఈ అమ్మాయి, ఈ అమ్మాయి నా చెల్లెలు సార్. చెల్లి? చెల్లెలా? అవును సార్, నాకు ముగ్గురు చెల్లెలు అని చెప్పాను కదా సార్, అందులో ఒక చెల్లి. చెల్లెలతో లాడ్జికి ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అందుకని. పర్సనల్ విషయాలైతే ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా. ఇంట్లో మిగిలిన చెల్లెలు ఉంటారు కదా సార్, ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. ఓహో, మన విషయం తర్వాత మాట్లాడుకుందా, నువ్వు బయలుదేరు. మరి నా డబ్బులు? డబ్బులు ఉంటుంది ఏమిటయ్యా? అది కాలేజ్ ఫీజు కట్టాలంట. ఈ మ్యాటర్ డిస్కషన్ లో ఉండగానే మీరు వచ్చేసారు, తీసుకో. అన్నయ్యా ట్యూషన్ ఫీజ్ అదొకటి ఉంది కదా, ఎప్పుడు ఏం అడగాలో తెలియదు నీకు. మంచి అన్నయ్య. ఇదిగో మిగతా ఇద్దరు చెల్లెలకి ఈ విషయం చెప్పదు. అలాగే. చూడు జెంటిల్మ్యాన్ సార్, ఇంకెప్పుడు చెల్లెలు ఇటువంటి లాడ్జికి తీసుకురాకూడదు. అంతగా పర్సనల్ గా మాట్లాడాలి అనుకుంటే ఏ పార్కు తీసుకువెళ్ళు. ఓకే, దట్స్ రైట్. తాతా.